ఓకే ఓకే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు పెట్టాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా బీసీల విద్య ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లను కూడా జనాభా ప్రకారం 52% పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో రోజు గొడవ చేస్తున్నారు, ఏది రిజర్వేషన్లు పెంచాలి మైనార్టీలకు ఎస్టీలకని. ఇదే పరిస్థితి ఇదే సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టాలనే విషయం మీద టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎట్లాగూ రోజు డిమాండ్ చేస్తున్నారు, రోజు గొడవ చేస్తున్నారు వెల్లులోనికి పోయి. బీసీలు మనుషులు యారా? బీసీల రిజర్వేషన్లు పెంచొద్దా? బీసీలకు చట్టసభల రిజర్వేషన్లు పెంచొద్దా? ఎంతసేపు వీళ్ళు ఓట్లేసే యంత్రాల జెండాలు మోసే కార్యకర్తల జిందాబాదులు కొట్టి వీళ్ళని మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను చేయనికే బీసీలు పుట్టినరా? అందుకే వైఖరి మార్చుకోవాలి. 70 ఏళ్ళు ఈ దేశంలో బీసీలను బిచ్చగాలని చేశారు. బీసీలలోనూ ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు తప్ప బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించకపోవడం చాలా దుర్మార్గం. ఇటీవల ముఖ్యమంత్రి గారు 3 రోజులు అన్ని పార్టీలను ఇచ్చి తీర్మానాలు చేశారు. అదే సందర్భంగా మేము చెప్పాం, బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 52% పెంచాలి, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఈ మేరకు కేంద్రంలో పోరాటం చేయాలని చెప్పాం. కానీ ఇంతవరకు చేయడం లేదు. ఒకవైపు అదే రిజర్వేషన్లు పెట్టాలని ప్రైవేట్ బిల్ పెట్టారు. ఆ పార్టీ పెట్టినట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రైవేట్ బిల్ అయినా పెట్టాలి, లేదా ఈ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ రోజు నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్నగారు మీరేం ఒత్తిడి చేయరా, మిమ్మల్ని అసెంబ్లీకి పోయారు, బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంది, లోన్లు ఇవ్వరు, ఉద్యోగాలు భర్తీ చేయరు, మళ్ళీ మాకు చట్టసభల రిజర్వేషన్లు పెట్టారు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టారు, ఇవి మేమందరం ఓట్లేసి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలను మంత్రులను చేయనికే ఉంటున్నామా అని చెప్పి ఈరోజు బీసీలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇటీవల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ పోయాం, పోయి 32 రాజకీయ పార్టీలను నాయకులను కలిశాం, 74 మంది పార్లమెంటు సభ్యులను కలిసి ఈ దేశంలో బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు, ఈ దేశంలో బీసీలకు అన్యాయం చేస్తున్నారు, 70 ఏళ్ళు అయితే కూడా స్వేచ్ఛ స్వతంత్రము బీసీలకు రాలేదు, మేము కేవలం ఓట్లేనికే ఉంటున్నాం అనుకుంటున్నారు, మీరు ఖబర్దార్. ఈ దేశంలో 2600 బీసీ కులాలు ఉంటే 2550 కులాలు పార్లమెంట్లో అడుగుపెట్టలేదు. ఈ రాష్ట్రంలో 112 బీసీ కులాలు ఉంటే 104 కులాలు ఇంతవరకు అసెంబ్లీలు అడుగుపెట్టలేదు. 31 జిల్లా ఉంటే 21 జిల్లాల నుంచి ఒక బీసీ ఎమ్మెల్యే లేడు. ఈ విధంగా కేంద్రంలో 29 రాష్ట్రాలుంటే 18 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ లేడు. ఈ విధంగా అడగడుగున ఇదే